నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆబ్లిక్ పారాబోలా అంటే నాట్ జీరో నాట్ 90, ఇన్ బిట్వీన్ 0 to 90. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ ది బాడీ అప్వర్డ్ డైరెక్షన్. అంటే బాడీ అనేది మన ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్. హారిజంటల్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ యూ కాస్ థీటా. మనం ఇసుడుతున్నాం కాబట్టి వీ హ్యావ్ యూ అండ్ వీ హ్యావ్ సైన్ థీటా. వెర్టికల్ కాంపోనెంట్ ఈజ్ సైన్ అండ్ హారిజంటల్ కాంపోనెంట్ ఈజ్ కాస్. సో అగైన్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజంటల్ వెలాసిటీ ఇన్ టు టైమ్. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత కదా, హారిజంటల్ పారాబోలా చెప్పాను ఎక్స్. సో హారిజంటల్ వెలాసిటీ అంటే మనకు తెలుసు యూ, బట్ ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ వీ హ్యావ్ టు డినోటెడ్ విత్ యూ కాస్ థీటా ఇంటూ టీ. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం పారామీటర్స్ తీసుకుందాం. U is equals to U sin theta. మనం ఆల్రెడీ చెప్పుకున్న వెర్టికల్ ప్రొజెక్షన్లో హారిజంటల్ ప్రొజెక్షన్లో మనం పైకి ఇస్తున్నామంటే వీఆర్ గివింగ్ సమ్ వెలాసిటీ టు ద బాడీ, సో U ఈక్వల్స్ టు U. బట్ హియర్ వీ హ్యావ్ డినోటెడ్ విత్ సైన్ థీటా, హియర్ కాస్ థీటా. సో పైకి ఇస్తున్నాం కాబట్టి A ఈక్వల్స్ టు మైనస్ జీ, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వై, T ఈక్వల్స్ టు టీ. అగైన్ సబ్స్టిట్యూట్ the equation in the formula. S is equals to ut plus half at square. So y equals to u sin theta into t plus half. ఎప్పుడైనా మైనస్ ఉన్నప్పుడు యూస్ సమ్ బ్రాకెట్స్ లేదా కన్ఫ్యూజ్ అయిపోతాం, t square. So u sin theta into t మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది సెకండ్ ఈక్వేషన్ 1 and 2. సో వై ఈక్వల్స్ టు యూ సైన్ థీటా ఇంటూ ఎక్స్ బై యూ కాస్ థీటా మైనస్ హాఫ్ జీ ఇంటూ ఎక్స్ బై యూ cos theta square. This u goes cancel. Sin theta by cos theta is nothing but tan theta into x minus half g into x square by u square cos square theta. మొత్తం స్క్వేర్ రావాల. సో tan theta x, దీన్ని మనం ఏ అనుకుందాం, మైనస్ జీ బై 2u² కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఎక్స్, దీన్ని మనం b అనుకుందాం. సో మనకి ఈక్వేషన్ ఏమొచ్చిందండి, ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఆబ్లిక్ ప్రొజెక్షన్లో కూడా బాడీ అనేది ఒక పారాబోలిక్ పాత్రలో మూవ్ అవుతుందని చెప్పు. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఇందాక ప్రీవియస్ డయాగ్రామ్ తీసుకుందాం, ద సేమ్ వన్. యూ కాస్ థీటా, u sin theta. సో దీనికి కూడా మ్యాక్సిమం హైట్ ఉంటుంది. వెర్టికల్ ప్రొజెక్షన్లో మనం చెప్పుకున్నాం కదండి, మ్యాక్సిమం హైట్ ఎంతవరకు అయితే వెలాసిటీ 0 అవ్వకుండా ఉంటుందో, ఎప్పుడైతే వెలాసిటీ 0 అవుతుందో అంతవరకు, ఎంతవరకు బాడీ అన్నది వెళ్తుందో దాన్ని మనం మ్యాక్సిమం హైట్ అంటాం. సో బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి u ఈక్వల్స్ టు u sin theta.
A equals to minus G. S is equals to capital H and V equals to 0. మీరు గమనించినట్టయితే వెర్టికల్ ప్రొజెక్షన్ అండ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ రెండు కూడా ఒకటే. ఓన్లీ దిస్ సైన్, ఈ సైన్ ఒక్కటే మారిందంతే. సేమ్ ఫార్ములా, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax. సో మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, బికాజ్ యూ హ్యావ్ సిక్స్ స్క్వేర్ కదా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2gh. మైనస్ మైనస్ కోస్ క్యాన్సిల్. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. చూడండి, మ్యాక్సిమం హైట్లో చూసినట్టయితే మళ్ళీ మనకి యూ స్క్వేర్ బై 2g. వెర్టికల్ ప్రొజెక్షన్ మ్యాక్సిమం హైట్ వచ్చింది కదండి. నౌ టేక్ కేస్ 1. వెన్ తీటా ఈక్వల్స్ టు 0, అప్పుడు ఏమైందండి, హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. కేస్ 2, వెన్ తీటా ఈక్వల్స్ టు 90 degrees, దెన్ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 2g. 0 అంటే హారిజంటల్ ప్రొజెక్షన్ అని, 90 అంటే వెర్టికల్ ప్రొజెక్షన్ అని చెప్పాను. మేము ప్రీవియస్ క్లాసెస్ మీరు విన్నట్టయితే హారిజంటల్ ప్రొజెక్షన్లో మ్యాక్సిమం హైట్ ఉండదని చెప్పాను, అందుకే హెచ్ 0. వెర్టికల్ ప్రొజెక్షన్లో మ్యాక్సిమం హైట్ ఉంది కాబట్టి వెన్ వీ కెప్ తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, వీ హ్యావ్ యూ స్క్వేర్ బై 2g. టైమ్ ఆఫ్ అసెంట్, ప్రీవియస్ క్లాసెస్లో చూసినట్టయితే టైమ్ ఆఫ్ అసెంట్ మనకి టీఏ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ అని డిరైవ్ చేసుకున్నాం. సేమ్ ఈక్వేషన్స్ వస్తాయి, యూ సైన్ తీటా బై జీ. మళ్ళా కేస్ 1, వెన్ తీటా ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది, 0 అయిపోతుంది. కేస్ 2, వెన్ తీటా ఈక్వల్స్ టు 90 degrees అయినప్పుడు ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ బై జీ.